हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रोज नेनु सीबी एलकेजी सीबीएसई सिलबस एंटो दानि लास्ट वीडियो चूसामु। अदि ओक्कोक्कटि ओक्कोक्क रोज नेर्चुकुंदाम अनुकुन्नाम कदा। ई रोज नेनु मीकु स्मॉल आल्फाबेट्स क्यापिटल आल्फाबेट्स पिल्ललकु एला नेर्पिंचालो ओकसारि चूपिस्तानु। फस्ट स्मॉल आल्फाबेट्स कैपिटल आल्फाबेट्स पिल्ललकु मनं नेर्पिंचालंटे मुंदुगा ई लाइन्स कर्व्स इंट्रोडक्शन ऐदंता लाइन्स कर्व्स अनेदी नेनु ओक वीडियोलो चूपिंचानु। दानि लिंक मीकु डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु। स्मॉल आल्फाबेट्स कैपिटल आल्फाबेट्स पिल्ललकु एला नेर्पिंचालनेदी फस्ट चूद्दामु। एंदुकंटे मनकि एदि रावालन्ना सरे फस्ट स्मॉल आल्फाबेट्स कैपिटल आल्फाबेट्स आल्फाबेट्स अनेवि मेन इंपार्टेंट काबट्टि फस्ट अवि स्टार्टिंग नुंचि असलु पिल्ललकु एला नेर्पिंचालनेदी चूद्दामु। फस्ट मनं पिल्ललकि फस्ट स्लेट तीसुकोंडि फ्रेंड्स। स्लेट तीसुकुन्न तर्वात ఒక కొన్ని రోజులు అంటే ఒక 3 4 డేస్ ఆర్ 1 వీక్ అలాగా మన బాబుకి గాని పాపకి గాని స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇచ్చి వదిలేసేయాలన్నమాట। వాళ్ళు మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి గీతలు గీతే ఇలా ఇలా అని చెప్పి ఇలా అని ఇలా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా మూమెంట్ ఎలాగైతే హ్యాండ్ వాళ్ళకి తిరుగుతుందో అలా గీసుకొని ఇవ్వండి। కొన్ని రోజులు మాత్రం వాళ్ళకి స్లేట్ స్లేట్ పెన్సిల్ ఫస్ట్ అలవాటు చేయండి। అలవాటు చేయటం మనం చూడండి, ఇందులోనే కర్వ్స్ వస్తాయి వాళ్ళకి, ఇందులోనే స్లాంటింగ్ లైన్స్ వస్తాయి, ఇందులోనే స్టాండింగ్ లైన్స్ వస్తాయి అంటే వాళ్ళకి అర్థమే ఇలాగా మూమెంట్ని బట్టి వాళ్ళకి తర్వాత తర్వాత అర్థమవుతుంది అన్నమాట। ఫస్ట్ మనం స్లేట్ స్లేట్ పెన్సిల్ అలవాటు చేయాలి। స్లేట్ స్లేట్ పెన్సిల్ అలవాటు చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇచ్చి కొన్ని రోజులు అలాగ వదిలేయాలి, ఏదో ఒకటి రాసుకున్నాలే అని చెప్పి। తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలంటే చూడండి, నేను స్మాల్ లెటర్స్ తీసుకున్నాను ఫస్ట్, ఏదో ఒకటి క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం, మీరు ఏదైతే నేర్పించుకోగలరో స్కూల్లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు నేర్పించండి। ఫస్ట్ స్మాల్ ఏ స్మాల్ బి తీసుకున్నాను, అంటే ఒక కిడ్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట। ఒక్క లెటర్ రాయగలరా వెంటనే రెండు లెటర్లు రాయగలరా అనేది చూసుకోవాలి, వాళ్ళ మూమెంట్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట। కొంచెం క్యాపిటల్ లెటర్స్ కంటే స్మాల్ లెటర్స్ కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు ఒకే లైన్లో వెళ్ళిపోతుంది కానీ స్మాల్ లెటర్స్ అలా వెళ్ళదన్నమాట। కరూస్ అనేవి ఎక్కువ ఉంటాయి, డౌన్ ద లైన్స్ వస్తాయి మధ్య మధ్యలో, అలాగా మనం చెక్ చేసుకుని జాగ్రత్తగా నేర్పించుకోవాలి స్మాల్ లెటర్స్ వచ్చేసరికి। చూడండి స్మాల్ లెటర్స్ చూడండి, ఇక్కడ కరువు వచ్చింది చూడండి, లెఫ్ట్ కరువు, స్టాండింగ్ లైన్ చిన్న కరువు, డౌన్ కరువు, మళ్ళీ స్టాండింగ్ లైన్, రైట్ కరు, ఇలా కరుస్ లైన్స్ ఫస్ట్ వచ్చేలాగా వాళ్ళకి నేర్పించగలిగితే ఈ ఆల్ఫాబెట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట। ఫస్టే వచ్చేయాలని చెప్పి ఓరు ఉద్దేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫస్ట్ కొన్ని లెటర్స్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం రివర్స్లో కూడా రాయిస్తారు, బీని డీగా రాస్తారు, మళ్ళీ ఏమో సీనేమో ఇలా రాసేస్తారు, అలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు। అదే మనం కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి జాగ్రత్తగా నేర్పించుకోగలిగితే ఫ్రెండ్స్ చాలా బాగా వాళ్ళు గెయిన్ అవ్వగలరు। బుక్ మీద ఎలా రాయాలో అది కూడా చూపిస్తాను నేను, మీరు ఒకసారి స్లేట్ మీద రాసేటప్పుడు చూడండి కిడ్ ఒక్క లెటర్ రాయగలరా రెండు లెటర్లు రాయగలరా అనేది కూడా మీరు చూసుకోవాలి, వాళ్ళ మూమెంట్ని బట్టి చూడాలి। ఒక్క లెటర్ తను రాయగలిగితే ఒక్క లెటర్ ఇవ్వండి, టూ లెటర్స్ రాయగలిగితే అలవాటు చేయొచ్చు, పర్వాలేదు బాగానే రాయగలుగుతున్నారు కదా అంటే టూ లెటర్స్ ఎట్ అ టైమ్ అలవాటు చేయండి। అలాగా ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుంది, దీనికి కొంచెం ఓపిక కావాలి, కొంచెం కొన్ని లెటర్స్ వాళ్ళు రాసే వరకు కొంచెం ఓపిక పడితే తర్వాత తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు। నోట్స్ మీద ఎలా రాయాలో చూద్దాము। అలాగే స్లేట్ మీద రాసిన తర్వాత బుక్లో ఎలా ప్రాక్టీస్ చేయించాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న బ్లాక్స్ ఉన్న బుక్స్ తీసుకోండి, ఎందుకంటే రైటింగ్ చక్కగా నీట్గా వస్తుంది, పెద్ద బ్లాక్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇటు రాసేస్తారు అటు రాసేస్తారు, అలా పైన కింద అలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి। ఫస్ట్ దీంట్లో అలవాటు చేసిన తర్వాత దీంట్లో వాళ్ళకి ఎప్పుడైతే చక్కగా హ్యాండ్ రైటింగ్ అయితే నీట్గా వస్తుందో అదైతే చెప్పగలను నేను, ఎందుకంటే నేను తరువాత ప్రాక్టీస్ చేయించేదాన్ని కాబట్టి చెప్పగలను। చిన్న బ్లాక్స్ ఉన్న బుక్ ఒకటి తీసుకోండి, ఫస్ట్ క్యాప్ ఇది చూడండి స్మాల్ లెటర్ నేనైతే స్మాల్ ఏస్ రాపించాను ఫస్ట్, అందుకనే నేను స్మాల్ లెటర్స్ తీసుకున్నాను చూడండి స్మాల్ ఏ, ఇలా అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్ ఒకే రోజు అన్ని
చేపించొద్దు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్ చేపించండి ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కలిపి మనకి 52 లెటర్స్ ఉంటాయి మనకు వచ్చేసి దగ్గర దగ్గర సమ్మర్ హాలిడేస్ తీసుకొని మా మొత్తం చూసుకుంటే ఎట్లా చూసుకున్నా మనకి 250 డేస్ చక్కగా ఉంటుంది అందులో హాలిడేస్ ఒక 50 డేస్ తీసేసినా మనకి 200 డేస్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా రోజుకు ఒకటో రోజుకు అలాగ 2 డేస్ ఒకటో అలాగ నేర్పించుకోవచ్చు అంతేగాని ఒకే రోజు అన్నీ నేర్పించొద్దు చూడండి ఇలా తీసుకోండి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి ఈ లైన్ లో ఒకవేళ ఇక్కడి వరకు వాళ్ళకి రాలేదంటే ఇంకా ఒక 4 లైన్స్ తీసుకోండి ఇంకొక 4 లైన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత పిల్లలకి అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్ గా చూడండి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ డి స్మాల్ ఈ ఇలాగా లాస్ట్ వరకు స్మాల్ సి వరకు అన్ని నేర్పించిన తర్వాత ఫ్రెండ్స్ ఇలాగా బ్లాక్స్ వాళ్ళకి గీసిచ్చి వాటిలో ఎలాగా ఇవి రాయాలో నేర్పించండి తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి చూడండి ఇలా బాక్స్ లో ఫస్ట్ మనం ఎలాగ రాయాలో రాసి చూపించిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ చేపించాలి నేను ఎలాగ చేపించానో అది కూడా మీకు చూపిస్తాను తర్వాత క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అనమాట క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కూడా అంతే ఒకే ఇప్పుడు 4 లైన్స్ రాస్తారు వాళ్ళకి రాలేదనుకో ఇంకో 4 లైన్స్ రాపించండి వాళ్ళకి రాకపోతే ఇంకో 4 లైన్స్ రాపించండి అలాగా వాళ్ళు కూడా ఇలా బాక్సెస్ లాగా ఇచ్చేసి చక్కగా మీరు ఫస్ట్ రాసి చూపించి వాళ్ళకి ఎలా రాయాలో చూపించండి నేనైతే ఎలా ప్రాక్టీస్ చేపించానో చూపిస్తాను అలా ఆల్ఫాబెట్స్ అన్ని వచ్చేసినాయి అనుకున్న తర్వాత వాళ్ళకి ఒక హోంవర్క్ లాగా ఇంట్లోనే చేపించుకోవాలి ఇదిగోండి చూడండి నేనైతే ఇదిగోండి ఇలా ఇచ్చేదాన్ని డైలీ ఇవి రాపించేదాన్ని వాళ్ళకి అంటే వాళ్ళ మూడ్ మట్ట అనమాట అంటే వాళ్ళు రోజు రాయగలరా లేకపోతే 2 డేస్ కి ఒకసారా అలాగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి వాళ్ళ మూడ్ బట్టి రాపిస్తూ ఉండాలి ఇలాగ రోజు కొంచెం ఇచ్చుకుని ఇలాగ ప్రాక్టీస్ చేపించుకునేదాన్ని ఇలా చేయటం తర్వాత చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా ఉంటారు అలాగే ఈ బుక్ లో ప్రాక్టీస్ చేయించడం అలాగే ఇంకొక బుక్ కూడా ఉంది అయితే ఈ బుక్ లేకపోతే ఇంకో బుక్ మీ ఇష్టం 2 బుక్స్ చేయించుకోగలనంటే 2 బుక్స్ చేయించుకోండి అది పిల్లల్ని బట్టి మీ ఓపికని బట్టి ఆధారపడి ఉంటుంది నేను మీకు ఇంకో బుక్ కూడా చూపించాలనుకుంటున్నాను ఇంకో బుక్ ఏంటంటే 4 లైన్స్ బుక్ ఇది వచ్చి ఇదిగోండి చూడండి ఇలాగా మనం లెటర్స్ రాసిస్తే వాళ్ళకి ఒక 2 అంటే ఫస్ట్ నేను ఎలా చేపించేదాన్ని అంటే ఇలా చేపించేదాన్ని ఫస్ట్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇలాగా రాపించేదాన్ని కానీ తర్వాత ఇలాగా ఒక 2నే ఇచ్చేదాన్ని ఎందుకంటే వాళ్ళు రోజు రాయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి 2 లైన్స్ అయితే ఈజీగా రాసేస్తారు కాబట్టి ఇలాగా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ చూడండి ఇలా రాసుకుని స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇలా రాసుకుని రోజుకు 2 లైన్స్ అలాగా రోజు తరువాత ప్రాక్టీస్ చేపించేదాన్ని అనమాట ఇదిగోండి ఇలా ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళకి చక్కగా కొంచెమే కదా అంటే మనం లైన్స్ అన్ని ఒకే రోజు ఇచ్చేదానికంటే ఇలాగ 2 లైన్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది తొందరగా రాసేస్తాను అని అంటే తక్కువే కదా వర్క్ తొందరగా రాసేయచ్చు అని చెప్పి కొంచెం వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇలాగ 2 లైన్స్ ఇలాగ గీసి అంటే ఒక లెటర్ ఇంకో లెటర్ టచ్ అవ్వకుండా చక్కగా నీట్ గా వచ్చేలాగా నేను ఇలాగ మధ్య మధ్యలో లైన్స్ గీసి ఇచ్చేదాన్ని అనమాట వాళ్ళకి బాగా వచ్చేసింది అనుకున్న తర్వాత మనం ఆ లైన్స్ తీసేయచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లైన్స్ తీసేసాను కదా ఇక్కడ అలాగనమాట ఇందులో రాపించడం మూలంగా కొంచెం రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నేను పెట్టుకున్నాను లాస్ట్ ఇదిగోండి ఇలాగ ఇందులో రాపించడం మూలంగా రైటింగ్ ఇలాగ కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ లో అయితే అస్సలు బాగుండేది కదా రైటింగ్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇలా రాసుకోగలుగుతున్నాడు ఇలాగనమాట ఇంట్లో అంటే నేను ఇంట్లోనే ఇది ప్రాక్టీస్ చేపిస్తాను ఎందుకంటే స్కూల్స్ లో నేర్పిస్తారు కానీ మనం వాళ్ళ మీద ఎక్కువ బేస్ అవ్వకూడదు కదా ఇలాగా ఈ బుక్ లో రాపించడం మూలంగా హ్యాండ్ రైటింగ్ అనేది ఇలాగ వస్తుందన్నమాట అందుకనే మాకు వేళ ఈ బుక్ కాకపోయినా మీకు బయట ఈ బుక్ దొరుకుతుంది యూ కెన్ బుక్ ప్రింట్ హ్యాండ్ బి స్మాల్ లెటర్స్ అని క్యాపిటల్ లెటర్స్ బుక్ కూడా ఉంటుంది అందులో అయితే ఇలాగ కూడా ఇలా ఇస్తారనమాట ఇలాంటి బుక్ కూడా మీరు కొన్ని వీటిలో కూడా ప్రాక్టీస్ చేయించుకోవచ్చు అయితే ఇది లేకపోతే ఇది అంటే ఇది ఇలాగో మీకు స్కూల్లో ఇస్తారు కాబట్టి మీరు ఆ బుక్ పెట్టుకోవడం బెస్ట్ లేదు మేము ఇలా ప్రాక్టీస్ చేయించుకుంటాం పిల్లలకి ఇదిగోండి ఇవి చూడగానే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇందులో ఇవన్నీ బొమ్మలు అవన్నీ చక్కగా ఉన్నాయి కదా అంటే మీరు బయట ఇది అవైలబుల్గా దొరుకుతుంది బుక్ షాప్లో ఏ బుక్ షాప్లో అయినా దొరుకుతుంది క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రెండు దొరుకుతాయి అలా ప్రాక్టీస్ చేయించుకోవాలి ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత మొత్తం చూడండి లాస్ట్కి
చూడండి స్మాల్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ చక్కగా నీట్ గా హ్యాండ్ రైటింగ్ వచ్చేలాగా చక్కగా ప్రాక్టీస్ చేపించుకోండి తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ స్మాల్ ఆల్ఫాబెట్స్ చూసాం కదా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము వాళ్ళకి ఎలా నేర్పించాలని ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క రోజు రేపించండి లేకపోతే రెండు రోజులు లేకపోతే మూడు రోజులు మీకు ఇక్కడ ఏ టు ఎఫ్ వచ్చేసరికి మాత్రం మీకు చాలా టైం పట్టేస్తుంది ఒక్కొక్క లెటర్ వారం పది రోజులు కూడా నేర్చుకుంటారు కొంతమంది పిల్లలైతే కొంతమంది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఇక్కడ బి దగ్గర డి దగ్గర అలా కన్ఫ్యూజ్ అవుతారు చాలా చోట్ల కన్ఫ్యూజ్ అవుతారు జే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఇలాగనమాట తర్వాత పి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు టి దగ్గర అలాగా కొన్ని లెటర్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం తర్వాత ప్రాక్టీస్ చేపించుకుంటే మాత్రం పిల్లలు మాత్రం ఈ ఆల్ఫాబెట్స్ అనేవి లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి కాబట్టి నేర్పించుకునేటప్పుడు కొంచెం శ్రద్ధగా మనం ఓపిక్గా వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించుకుని ముక్కు నాలుగు మంచి మాటలు చెప్పి అలాగే నేర్పించుకోగలిగితే మాత్రం బాగా నేర్పించుకోవచ్చు ఇలా నేర్పించుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్ వచ్చేసరికి వై దగ్గర ఒకటి కన్ఫ్యూజ్ అవుతారు పి దగ్గర జే దగ్గర అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇవి మనం ఎంత నేర్పించినా ఇయర్ మొత్తం నేర్పించినా కన్ఫ్యూజ్ అవుతానే ఉంటారు కానీ పిల్లల్ని మాత్రం అలాగా మనం కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ఏ టెన్షన్ పడవద్దు వాళ్ళకే అలవాటు అవుతుంది పోను మనం ఓపిక్గా చెప్పి నేర్పించుకోవటమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్